క్షణార్థులు ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లతో సిట్టం వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్ లైన్స్ చూద్దాం. ధర్మపురి జనజాతర సభ హిట్, జనాలు వచ్చిర్రు పొట్టు పొట్టు. కేటీఆర్ సారు రోడ్డు షో, మస్తు ప్రేమ చూపించిండ్రు జనాలు. జిల్లా జిల్లా తిరుగుతున్న జగనాల సారు చూపిస్తాడా ఈసారి సుత అదే జోరు? జోరుగా ప్రచారాలు, దుమ్ము దులుపుతున్నారు కమలనాథులు. కొత్త ముచ్చట తెచ్చిండు మా తమ్ముడు. ఓట్ల కొట్లాట మస్తు జోరు మీద సాగుతాదుల్లా. ఎందుకంటే ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి చేయగుర్తు పార్టీ జోరుగా ప్రచారం చేస్తున్నది. ప్రతిరోజు రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్లు అని ప్రచారం చేసుకుంటా లీడర్లు జనాల నడుమనే ఉంటున్నారులా. అయితే ఎలక్షన్లల్లా చేయగుర్తు పార్టీ లీడర్ల తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సారు ప్రచారం చేస్తున్నాడు. గా ముచ్చట్లేదో సారు చూసొద్దాం పాలి. అవునల్లా, ఎలక్షన్లు దగ్గర పడుతుంటే చేయగుర్తు పార్టీ లీడర్లు మస్తుగా ప్రచారం చేస్తుర్రల్లా. హస్తం పార్టీ లీడర్లు అందరు జనాల దగ్గరకు ఓట్ల గురించి చెప్పుకుంటూ ఎలక్షన్లో గెలిస్తే ఏం చేస్తామో చెప్పుకుంటూ జనాలను ఓట్లు అడుగుతున్నారు. అందులో భాగంగానే రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తున్న రేవంత్ సార్ ఇలా ధర్మపురిలో జరుగుతున్న జనజాతర సభ మీటింగ్లా రేవంత్ సారు మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీర్సుతో పాలినుర్రి. పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలకు ఈ పార్లమెంట్ ఒక గొప్ప చరిత్ర ఉన్నది దేశంలో. ఈ ప్రాంతంలో మంతని శాసనసభ నియోజకవర్గం ఉంది. అక్కడ ప్రాతినిధ్యం వహించిన కీర్తిశేషులు పివి నరసింహారావు గారు సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఆర్థిక రంగంలో, వ్యవసాయ రంగంలో, పెట్టుబడుల రంగంలో, పారిశ్రామిక రంగంలో రాణించి ఈరోజు మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నామంటే పివి నరసింహారావు గారి యొక్క గొప్పతనం, వారి యొక్క దూరదృష్టి వల్ల ఈరోజు ఈ దేశం నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడు 5 trillion ఎకానమీ అని మాట్లాడుతుంటాడు. ఆ 5 trillion ఎకానమీకి పునాదులేసి మార్గదర్శకుడుగా నిలబడ్డది పివి నరసింహారావు గారు. వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం మన మంతని నియోజకవర్గం. అక్కడి నుంచే మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఈరోజు బాధ్యత నిర్వహిస్తున్నారు. అదే కాకుండా ఈ ప్రాంతం బంగారు, నల్ల బంగారం, సింగరేణి బొగ్గు గనులు. ఈ సింగరేణి పరిశ్రమ ఆనాడు నిజాంల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 50,000 కుటుంబాల సింగరేణి కార్మికులు ఈ ప్రాంతంలో ఉండడమే కాదు, ఒక భుజాన సింగరేణి గని కార్మికులు బొగ్గు దవ్వే ఆయుధము ఉంటే రెండో భుజాన కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి మన శాసనసభ ఎన్నికలలో ఈ కోల్బెల్ట్ ఏరియా మొత్తాన్ని 3 రంగుల జెండాను ఎగరేసిన ప్రాంతం సింగరేణి కార్మికులు. ఇది నల్ల బొగ్గు కాదు, నల్ల బంగారం అని సమాజం అంతా అనుకుంటున్న ప్రాంతం. మరి 1990లో సింగరేణి దివాలా తీసి మూతబడే పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 1,000 కోట్ల రూపాయల నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సింగరేణి సంస్థకు మంజూరు చేయించి సింగరేణి సంస్థను కాపాడి ఇవాళ వేలాది కుటుంబాలకు నిలువ నీడనిచ్చి చేతి నిండా పని ఇచ్చిన పరిశ్రమ సింగరేణి గనులు. ఈ ఎండలకి వశపడతలేదు. వామ్ము వామ్ము, ఏమెండలు ఏమెండలు, సుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పుడు జరంత పనివాడి గట్ల పోయొచ్చిన గంతే దెబ్బకి సల్ల సెమటై పట్టినే ఉల్లా. ఈసారి ఎండలు ఎంత ఘోరంగా ఉన్నాయో మీకు చిన్న ఉదాహరణ చూపిస్తా చూడండి. అమ్మో, ఏమెండకాలం రా నాయన. పైన నెత్తిలు ఎర్రగా సూర్యుడు, పెదవులు ఆరుడు, కడుపులోనేమో దేవుడు. అగో ఒకసారి అటు చూడు రిగ్గా అన్న ఏం చేస్తున్నాడు. ఆహా, కనబడదా?
మీరు చూసేది నిజమేనల్లా? ఆ అన్న బోరింగ్ కింద వండుకొని చల్లగా సేద తిరుతున్నాడు. ఏం చేస్తాను చెప్పురు మరి, ఎండలు అంత ఘోరంగా ఉన్నాయి ఈసారి. మరి ఈ ముచ్చట మన పక్కపోటీ రాష్ట్రం తమిళనాడులో జరిగిందంట. ఇక ఈ ఎండలకు తట్టుకోలేక అన్నగట్లు వచ్చి చక్కగా బోరింగ్ కింద వచ్చి వండుకున్నాడట. చూసి రావల్లా, గంతగానం కొడుతున్నాయి ఏడాది ఎండలు. మీరు సుత ఏదైనా అర్జెంట్ పని ఉంటేనే బయటికి రారి, లేకుంటే రాకుర్రి. వడగాలు సుత ఘోరంగా వస్తున్నాయి. చల్లగా నీడపట్నం ఉండి ఇంత చల్లబొట్టు దాగుర్రి. రేవంతం సార్ని అటెంకాల చేకూర్తే సర్కార్ లీడర్లందరినీ పొట్టు పొట్టుగా అరుసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ ఉత్త జూటా మాటలని, వాళ్ళకి మాటలు తప్ప చేతులు చేత కావని అన్నాడు. అంతేకాదుల్లా, తెలంగాణ జనాలందరి సుత మళ్ళీ కేసీఆర్ సారే కావాలంటున్నారని సార్ మాట్లాడుతున్నాడు. ఓసారి మీరు సుత వినుండ్రి సార్ మాటలు. ఇప్పుడే నేను చెప్పినట్టు రేపటి రోజున మీకోసం పార్లమెంట్ లో మాట్లాడే వ్యక్తి రావీ లక్ష్మారెడ్డి గారు. ఇదే మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉప్పల్లో ఫ్లైఓవర్ ఆగిపోయింది, కంటోన్మెంట్ లో రక్షణ శాఖ భూములు ఇవ్వరు, మెట్రోకి నయా పైసా ఇయ్యరు, ఇకపైన అడిగేవాడు లేడు. అదే రేపటి రోజున ఒక గట్టిగా మాట్లాడే ఒక నాయకుడు, గులాబీ కండువా కప్పుకున్న నాయకుడు మనకంటూ అండగా ఉంటే రేపు ఏ కుట్ర జరిగినా అడ్డుకోవచ్చు. నాకున్న విశ్వసనీయ సమాచారం, జూన్ 2 తర్వాత కేంద్ర ప్రభుత్వం రేపటి రోజున అవసరమైతే హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ఆలోచన కూడా చేస్తా ఉంది. ఆ కుట్రను అడ్డుకోవాలంటే హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేసి దీని కుక్కలు చెప్పిన విస్తారి చేయాలనే. హైదరాబాద్ లో ఇదివరకు మంచినీళ్ళకి అవస్థ లేదు, ఇప్పుడు మంచినీళ్ళకు కూడా మళ్ళీ ట్యాంకర్ల మీద ఆధారపడే రోజులు తిరిగి వచ్చినాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 20,000 లీటర్ల వరకు పేదవారికి ఉచితంగా అందించిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నాడు 12 గంటల లోపల ట్యాంకర్ పంపిస్తా, ఫోన్ చేస్తే 2,000 రూపాయలు కట్టుకోండి, 12 గంటల రూపాయల ట్యాంకర్ పంపిస్తా అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఇంతకంటే సిగ్గులేనితనం ఇంకోటి ఉంటుందా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కుక్కల జోలికి పోనే పోవద్దంటారు పెద్దోళ్ళు. కుక్కలు కొంచెం కింద మీద అయితే కండబట్టి వీకుతాయని చాలా మంది మస్తు భయపడుతుంటారు. అవునులా, గమాట మస్తు అంటే మస్తు నిజం. ఎందుకో ఓ పాలి మీరే ఒకసారి చూడండి. నిజమేనోలా, మనం సరదా కోసమో లేకుంటే మన ఇంట్లో పిల్లగాండ్ల ఆనందం కోసమో ఇంట్లో పెంపుడు జంతువులను పెంచుకుంటాం. గవేనులా పెంపుడు జంతువులు అంటే ఆ కుక్క పిల్లలో, కోడి పిల్లలో, లేకపోతే బాతులో ఇట్లాంటివి అన్నట్టు. ఇక మన ఇంట్లో పోరగాళ్ళు కూడా వాటితోటి బాగానే ఆడుకుంటారు. అంతేకాదోలా, వాటి మీద ఎక్కి అటు ఇటు తిరుగుకుంటా వాటిని గుంజుకుంటా వాటితోటి సరదాగా ఉంటారు. అయితే గిట్లనే ఒకసారి ఈ పెంపుడు జంతువులు కూడా ప్రమాదకరమే. కొన్ని కొన్ని సందర్భాలలో మనుషుల ప్రాణాలను కూడా తీసినాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న ముచ్చట ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో వింత ఘటన జరిగింది. ఒక ఇంట్లో ఒక వ్యక్తి కుక్కను పెంచుకున్నాడట. అయితే వీధి కుక్కరే కాకుండా అప్పుడప్పుడు మనం ఇంట్లో పెంచుకున్న పెంపుడు కుక్కలు కూడా మన పైన కానీ వేరే వాళ్ళ పైన కానీ ఒక్కోసారి కోపం ఎక్కువైనప్పుడు దాడులు చేయడానికి కూడా వెనుకడుగు అయ్యేవి. అట్లనే ఈ యజమాని ఆ పెంపుడు కుక్కను పార్కులో పొంటి పొద్దుగాల దిబ్బమని తీసుకొని పోతే పాపం దూరంగా వస్తున్న ఒక పిల్ల మీద దాడి చేసి ఆమె నెట్లో పడితే అట్లనే ఉరికి మస్తు గాయాలు చేసింది. అయితే ఈ కుక్క ఆ యజమాని అదుపులు లేకుండా ఇట్లా చేసింది. పాపంగా పిల్ల ఏమన్నదో, గా కుక్క పాడుగాను పొల్లను గడిచింది. ఇక మీరు కూడా పెంపుడు జంతువులను పెంచుకునేటప్పుడు జాగ్రత్తలా, ఎందుకంటే మనం పెంచుకునే జంతువులు మన ఆధీనంలోనే ఉండాలి. లేదంటే గిట్లాంటి అనర్థాలు జరిగి ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోతాయి. కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలలో తిరుగుకుంటా జనాలలో ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇయ్యాల జనాలతోని రఘునందన్ సార్ మాట్లాడుతున్నాడు. గమ్ ముచ్చట్లేదో మలక చూసుద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సందే కమలపు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడరు. అందరు లీడర్లు ఎప్పటికీ జనాలలో వండుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇయ్యాల సుత రఘునందన్ సార్ ప్రచారం కోసం అని పోయి జనాలతో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరు పాలినురి. గుంజుకున్నారు మన భూములు, గుంజుకొని వాళ్ళ బొందరకు పెట్టుకున్నారు.
అందుకని కారు పని గతమైంది, చెయ్యి 6 నెలలైంది, బువ్వ ఉడికిందా లేదా అంటే అవ్వ 3 మెతుకులు చూస్తాయి. 1,000-4,000 పింఛను వచ్చిందా? ఏమైంది? గాడిద గుడ్డ అయింది. ఏమైంది? 2,000-4,000 ఇస్తాడు. ఇచ్చిండా? ఏం చూపెడుతున్నాడు రేవంత్ రెడ్డి మనకి? ఏం చూపెడుతుండే? అలా గట్టిగా చెప్పారు తిన్నారా వాళ్ళు? ఇంత ఎండ పడితే కూడా నోట్లు మాట వెళ్తారు కదా. ఏమి ఇచ్చిండు తిన్నారానికి? పోత గాడిద గుడ్డ ఇచ్చిండు. వచ్చిండా తిన్నారానికి? వచ్చిండా? మరి పెద్ద మాటలు మాట్లాడతాడు ఆమె. ఎకరానికి 15,000 ఇస్తాడు. వచ్చినా 15,000? ఏమిచ్చిండు? 2 లక్షలు రుణమాఫీ చేస్తాడు. చేసిండా? అది కూడా గాడిద గుడ్డే. ఆఖరికి రేవంత్ రెడ్డికి తెలవాల్సింది ఏంటంటే గాడిద గుడ్డు పెట్టది పెడతారా? ఇక అది కూడా తెలియదు ఆయనకి. వెనకేమన్నా రాసి ఇస్తాడు, ఈ నేల వచ్చి మైక్రో ముందర ఓడిపోతాడు. ఆయనకి ఏమన్నా సోల్ ఉంటే, ఆయన నిన్న సిద్దిపేటకు వచ్చిండు, ఈ రావు పోతే ఆ రావు పోతే ఈ రావు అన్నాడు. వారి రేవంత్ చంద్రశేఖర్ రావుకి వ్యతిరేకంగా గత 10 సంవత్సరాలుగా ఈ రఘులందరిని కొట్లాడినంత నువ్వు కానీ నీ కాంగ్రెస్ పార్టీ కానీ కొట్లాడి, నీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇప్పటికి కూడా సగం మంత్రి చంద్రశేఖర్ రావు తోటి వ్యాపారం చేస్తారు, హరీష్ రావు తోటి వ్యాపారం చేస్తారు. ఎన్నడూ చంద్రశేఖర్ రావుకి తొలవంచకుండా నిలబడి కొట్లాడింది ఎవరంటే రఘునందన్ ఒక్కడేనే గుర్తుపెట్టుకోవాలి. మొన్నటి వరకు బస్సు యాత్ర చేసి జనాలలోనే ఉన్న మన జగనాల సారు ఇప్పుడు జిల్లాలు తిరిగి మరి ఎన్నికల ప్రచార సభలల్లో పాల్గొంటున్నాడు. ముచ్చట్లన్నీ మలక చూసొద్దాం పాలి. గతంలో ఎప్పుడు చూడని పాలనను మీ కళ్ళ ఎదుటే చూపిస్తూ, మీకు కళ్ళ ఎదుటే చేసి చూపించి ఈరోజు అడుగుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఆ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు ఓ రైతు భరోసా. మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఈ క్రాపు ఉచిత పంటల బీమా. మొట్టమొదటిసారిగా రైతన్నలకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్. మొట్టమొదటిసారిగా సీజన్ ముగిసేలోగానే పంట నష్టం జరిగితే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న పరిస్థితులు జరిగాయి ఎప్పుడు అనంటే అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఈ 59 నెలల్లోనే కాదా అని అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25 MP స్థానాలకు 25 MP స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళాడు. సిద్ధమేనా? చాలా దినాల తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడిన మన చేయిగుర్తు పార్టీ సీనియర్ లీడర్ వి హనుమంతరావు సారు ప్రధానమంత్రి మోడీ సార్ మీద ఫుల్లుగా గర్వమైండు. సార్ మన మోడీ సార్ మీద ఎందుకంత గర్వమైండు? మన విహెచ్ సార్ ని కమలం పువ్వు పార్టీ లీడర్లు ఏమన్నారో ఓసారి చూసొద్దాం చలో. ఇండియా కూటమి ఎందుకు పెట్టడం జరిగిందంటే, గత 10 సంవత్సరాలలో కేవలం కక్ష సాధింపు తప్పితే ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ కూడా పూర్తి చేయలే. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, అందరితో ఆగలే, బ్లాక్ మనీ లాంగ్ హరే జమా కరుంగా బ్యాంక్ వారు ఆ 15 లక్షలు ఇప్పటి వరకు పెట్టలే. అంతేకాదు పబ్లిక్ సెక్టర్లను కూడా ప్రైవేట్ చేయడం జరిగింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టినటువంటిది అదే ఇవాళ విశాఖ ఉక్కు మా జన్మ కొంటే దాన్ని కూడా అదానికి అమ్మేయడం జరిగింది. అందరితో ఆగలే, సంవత్సరం పొడుగు ఢిల్లీ బజార్లలో ఎండనక వాననక
రైతులు రోడ్ల మీద పండుకుంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇవ్వాలి. ఇది మామూలు మాట కాదు. ఈ పదేళ్ళు ఉన్నాడు. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా 3 సార్లు కలిసిన ప్రధానమంత్రి ఒకసారి, 42వ సారి, ఏది 64 మంది ఒకసారి, 84 మంది కలిస్తే కూడా ఓబీసీ పార్లమెంట్ సెపరేట్ గా ఒక మినిస్ట్రీ పెట్టండి. జనాభాలో మేము IS శాతం 54% ఉన్నామంటే కూడా పెట్టలే. 2024కి వచ్చినాం, ఇంతవరకు చేయరు. ఎందుకంటే వాళ్ళు క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేసే అధికారం లేదు. ఒకప్పుడు సోనియా గాంధీని అన్నారు రిమోట్ కంట్రోల్, వీళ్ళ రిమోట్ కంట్రోల్ ఏడున్నా తెలుసా? నాగ్పూర్ హెడ్ క్వార్టర్ మోహన్ భగత్, ఆయన చెప్తేనే నడవాలే దుకాణం. వీళ్ళది దర్శనం మొగులయ్యే తాత యాదుకున్నాడా ఉల్లా? గతాత భీమ్ల నాయక్ సైన్మల పాట పాడిండు కదా, ఆ గా తాతనే. అయితే గతాత ఇప్పుడు చెప్పుకోలేనన్ని కష్టాలు పడుతున్నాడు ఉల్లా. పాపం, చాలా మంది పెద్ద సార్లు మాట ఇచ్చిండు కానీ ఎవ్వరు ఆదుకుంటలేరని మస్తు బాధపడుతున్నాడు తాత. పాపం, మీరే చూడండి ఒకసారి ఎట్లా తయారైండో. ఒకసారి అటు చూడు రీ, గా తాత ఎవరో గుర్తు పట్టి రానోళ్ళ? మన కిన్నెర మొగిలాయ తాత. అవునోళ్ళ, గా తాతనే. పాపం సూసిర్రా, మున్పు పవనాల్ సార్ సినిమాలో పాట పాడిన తాత ఇప్పుడు ఇట్లా అమ్మాలి పనికొస్తున్నాడు. అంటే పాపం ఎంత కష్టం వచ్చింది తాతకి. అసలు ముచ్చటేందంటే మొగిలాయ తాత మున్పు చాలా మంది లీడర్లను కలిసి సూతా, తాతకి ఇప్పుడు వచ్చే నెలవారీ గౌరవవేతనం పైసలు వస్తలేవంట. ఇదే ముచ్చట తాతని అడిగితే మున్పు కారగుర్తు లీడర్లను బట్టి సారు రేవంతం సార్ని కలిసిన, కానీ నాకు వచ్చే పైసలు వస్తలేవు, నా భార్యకు కొడుకుకు పానం బాగాలేదు, ఇక చేసేదేం లేక గిట్ల పట్టణంలో అమ్మాలి పనికొస్తున్నా అని మొగిలాయ తాత మస్తు బాధపడ్డాడుల్లా. ఇక ముచ్చట తెలిసిన కేటీఆర్ సార్ ఎమ్మటే తాతను మేము అన్ని విధాలుగా ఆదుకుంటామని మాట సుత్తి ఇచ్చిండు కేటీఆర్ సారు. ఈ ముచ్చటిని అందరు కేటీఆర్ సార్ని మస్తుగా అభినందిస్తున్నారు. సేగుర్తు సర్కార్ సుత ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గర పడ్డ సంది ఓట్ల కొట్లాట మస్తు జోరు మీద సాగుతాందుల్లా. ఎందుకంటే గా పార్టీల మీద గీ పార్టీలు, గీ పార్టీల మీద గా పార్టీలు ఎలక్షన్ కమిషన్ కు ఒక కంప్లైంట్లు ఇచ్చుకుంటారు. ఇక ఈ కంప్లైంట్లో ముచ్చట్ల భాగంగానే నేను కూడా మీ అలా మీ ముంగటికి ఒక ముచ్చట పట్టుకొని వచ్చినా. గదేనులా, ఇక కేటీ రామారావు సార్ ఉన్నాడు కదా, కేటీ రామారావు సార్ అట గా పార్టీల మీద బొచ్చడి కంప్లైంట్లు ఇచ్చిండట. గా పార్టీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇది ఎట్లా జరుగుతుంది, ఎందుకు పట్టించుకోలేదని గా సారు ఫుల్ గరం అవుతాడు. అట్లనే గా చోటే బాయ్ ముచ్చటేంది, గా బడే బాయ్ ముచ్చటేందో కూడా ఒకసారి మనం సార్ని అడిగి తెలుసుకుందాం. సారు ఒకసారి గా ముచ్చట్లేందో మా జనాలకు కూడా చెప్పరాదు, వాళ్ళు కూడా ఇంటారట. ఇవాళ ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాం, మీరు బడాబాయ్ చోటాబాయ్ కన్సర్నల్లో పనిచేయకపోతే మేము ఇదిగో మొత్తం మీకు లిస్ట్ కూడా ఇస్తాం. ఇప్పటికి 27 కంప్లైంట్స్ ఇచ్చాం. ఓహో, గాలు మన బాప్ మీద ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చెప్పారు కదా, గా కంప్లైంట్ ముచ్చడం మీదనైనా ఇలా మీరు మాట్లాడేది? చెప్పు రామారావు సారు, ఎవరెవరి మీద కంప్లైంట్ చెప్పారు, ఎవరెవరి మీద కంప్లైంట్ ఇచ్చారు మీరు? 27 కంప్లైంట్స్ అఫీషియల్ గా ఎలక్షన్ కమిషన్ కి మా పార్టీ తరఫున, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద 8 కంప్లైంట్స్, మరొక 19 కంప్లైంట్లు మిగతా వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ వైఖరి మీద, వాళ్ళ మాట్లాడుతున్న మాటల మీద మరి మేము ఇవ్వడం జరిగింది. మొత్తం మీకు ఇస్తాం. మరి ఎవరెవరి మీద కంప్లైంట్ ఇచ్చినామో చెప్పరా సార్, జరా మా జనాలందరూ కూడా ఇంటారు, వాళ్ళ కూడా ఎరకాలే కదా ఈ ముచ్చట. పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, రఘునందన్ రావు అనే బీజేపీ నాయకుడు, మొత్తం కలిపి 27 కంప్లైంట్స్ ఇచ్చాము. మరి మీరు ఇన్ని గన కంప్లైంట్లు ఇచ్చినా వాళ్ళు ఏ ఒక్కల మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదంటారు సార్ మరి మీరు? అది కూడా కరెక్ట్ కదా సార్. ఎవరెవరి మీద యాక్షన్ తీసుకోలేదంటారు, దా ముచ్చట ఒకసారి చెప్పరాదు. ఒక్కటంటే ఒక్క దాని మీద కూడా యాక్షన్ లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. కేవలం కొండా సురేఖ గారు ఏదైతే ఒక్కటి మాట్లాడారో దాని మీద మందలింపు, సెన్షన్ ఒక్కటే ఒక్క దాని మీద మాత్రం మందలింపు తప్ప. ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక చర్య కానీ వారి ప్రచారాన్ని నిషేధించడం కానీ ఇంకోటి కానీ కాదు.
మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి ఎందుకు గాళ్ళు చర్యలు తీసుకోలేదంటారు? మిమ్మల్ని కానీ కేసీఆర్ సార్ని కానీ మీ పార్టీలను కానీ గాలి ఏమైనా పట్టించుకుంటలేరంటారా, లేకపోతే ఏమైనా గాలికే వదిలేసిరంటారా? ఇవాళ వాస్తవం ఏంటంటే, కేసీఆర్ గారు బయటికి వచ్చేసరికి, ఆయన బస్సు యాత్ర ప్రారంభించేసరికి, ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్కు అటు కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇద్దరు కూడా దడ పుట్టింది. ఎందుకంటే రోజు వాళ్ళకి భేటీలో రిపోర్ట్స్ వస్తాయి, స్టేట్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, కేంద్రంలో ఐబీ రిపోర్ట్స్ ఉంటాయి. అయితే కేసీఆర్ సార్ను, కేసీఆర్ సార్ చేసే బస్ యాత్రను చూసి వాళ్ళు బాగా దడబుట్టి భయపడి ఈ అన్ని చేస్తారంటారా మరి మీరు? కేసీఆర్ గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన సభల్లో వస్తున్న స్పందన, రోడ్ షోలకు వస్తున్న ఉత్సాహభరితమైన వాతావరణం, ఇదంతా కూడా వాళ్ళకు కంటకింపుగా మారింది. అవునా సారు, బాబు చేసే బస్ యాత్ర చూసి ఆ పార్టీలకు కడుపు బాగా మండి జనాలల్లా బాపుకున్న స్పందనను, బాపుకున్న అభిమానాన్ని చూసి అలా కడుపులు అలా కండ్లు బాగా మండుతానట్టునే సారు. గందుకనే ఇవన్నీ చేయబట్టిర్రు. ఎందుకంటే 2014లో బడాబాయి చేసిన మోసం, 2023లో ఛోటాబాయి చేసిన మోసం కేసీఆర్ గారు పూసగుచ్చినట్టు వివరిస్తూ ప్రజాక్షేత్రంలో ఎండగడుతుంటే వాళ్ళు మరి తట్టుకోలేక ఇవాళ గ్యారంటీలను వదిలేసి ఛోటాబాయి గారు చేస్తున్న విన్యాసాలు, బూతులు ఇవన్నింటినీ ప్రజలకు విడమర్చి చెప్తుంటే తట్టుకోలేక ప్రజల దృష్టి మలచడానికే ఇదొక పన్నాగం అనేది మా పార్టీ యొక్క స్థిరమైన అభిప్రాయం. ఐ థింక్ వాట్ ఇగో చూసి రానుల్లా, కేటి రామారావు సారు ఎలక్షన్ కమిషన్ కు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఏం పట్టించుకుంటలేరట, వాటి మీద అసలు ఏం ఆరానే తీస్తలేరట. కానీ జనాలల్లా బాబు చేసే బస్సు యాత్రకు స్పందన బాగా వస్తున్నది, ఈ స్పందన బాగా వస్తుంది కాబట్టే వాళ్ళందరూ మా కంప్లైంట్లు తీసుకుంటలేరు, మమ్మల్ని గిట్లా చేస్తారు అని ఇక కేటి రామారావు సార్ అయితే చెప్తాడు. మరి ఈ ముచ్చట ఎట్లుంటుందో ఏముంటుందో ఇక మరి మనం చూడాల్సిందేనుల్లా. ఇగో గివ్వుల్లా ఇవాళ ముచ్చట్లు, మళ్ళీ కొత్త కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.